చాలా మంది ప్రజలకు తెలుగు పేపర్ల కంటే ఇంగ్లీషు పేపర్ల మీద గౌరవం ఎక్కువ, కానీ వాటి సర్క్యులేషన్ తెలుగు పత్రాల కంటే చాలా తక్కువగా. వాటిని బాగా చదువుకున్న వారు చదువుతారు కాబట్టి వాటి ప్రభావం కూడా ఎక్కువేనని మనం అనుకుంటాం, కానీ అది నిజం కాదు. చాలామంది విధాన నిర్ణేతలు ప్రాంతీయ పత్రికలనే ఎక్కువగా చదువుతారు, వాటినే ఫాలో అవుతారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నవంబర్ 16వ తేదీన ఎకనామిక్ టైమ్స్ అనే పత్రిక, ఇంగ్లీష్ పత్రిక, ది రిగ్రెసివ్ పాలిటిక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ ఒక సంపాదకీయం రాసింది. అది రాసింది ఆ పత్రిక సంపాదకుడు అంకలేశ్వర అయ్యరే అయ్యి ఉండవచ్చు. ఈయనకు నాతో సహా చాలామంది అభిమానులు ఉన్నారు, ఆయనతో సంభాషించే అవకాశం కూడా నాకు లభించింది. ప్రతి అంశాన్ని భిన్న కోణంలో చూసి భిన్న స్వరం వినిపించడం ఆయన లక్షణం. అందరూ ఎడ్డెం అంటే ఆయన తెడ్డెం అంటారు, కానీ తను ఎడ్డెం అంటే తెడ్డెం ఎందుకంటున్నారో సశాస్త్రీయంగా ఆయన చెప్పుకోగల సమర్థత ఆయనకుంది. ఈ సంపాదకీయం కూడా అలాంటిదే. తాజాగా అయ్యర్ గారికి అమరావతి స్టార్టప్ ఏరియా గురించి సింగపూర్ కన్సార్షియం ఓదొలగటం నచ్చలేదు. ఇండియాలో పట్టణీకరణకు జగన్ నిర్ణయం వల్ల పెద్ద గండి పడినట్లు ఆ సంపాదకులు తెగబాపోయారు. అమరావతి నిర్మాణాల్లో చదరపడుగుకు 12,000 చెల్లించడం, ఓ బడానేతకు కాంట్రాక్టు పొందిన కంపెనీలు 150 కోట్ల ముడుపులు చెల్లించడం అయ్యర్ గారి దృష్టికి రాలేదనుకోవాలా? మహారాష్ట్ర, పంజాబ్ సహకార బ్యాంకు డిపాజిటర్లు డీలా పడిపోయి వీధుల్లో ఆందోళన చేయడం సంపాదకులు వారి దృష్టిని ఆకర్షించలేదా? అగ్రిగోల్డ్ బాధితులను కంపెనీయే కాకుండా చంద్రబాబు ప్రభుత్వం వేధించిన విషయం సంపాదకుల వారికి తెలియదా? ఆ బాధితులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించి ఆదుకున్న ఆ ప్రభుత్వం గురించి ఒక్క మంచి మాట మాట్లాడటానికి కూడా అయ్యర్ గారికి మనసు రాలేదా? విభజిత ఆంధ్రప్రదేశ్కు రాజధాని నిర్ణయించడంలోని చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించలేదు, నిపుణుల అభిప్రాయాన్ని ఖాతరు చేయలేదు, ప్రతిపక్షాలతో సంప్రదించలేదు, సింగపూర్ కంపెనీతో స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో కోర్టుల ఆదేశాలకు విరుద్ధంగా ఒప్పందం కుదుర్చుకుంది, ఈ ఏకపక్ష ఒప్పందం రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని కలిగించే విధంగా ఉంది, ఈ చరిత్ర భూగోళం తెలియకుండా గౌరవనీయులైన అయ్యర్ గారు సంపాదకీయం రాయటం సమంజసమేనా? పెద్దగా పెట్టుబడి పెట్టకుండా ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా రైతుల నుంచి భూమి సేకరించారని చంద్రబాబును మీరు గతంలో కూడా ఆకాశానికి ఎత్తేశారు, ఈ సంపాదకీయంలోనే ఎత్తేశారు, కానీ క్షేత్రస్థాయిలో రైతు కూలీలు ఆర్థికంగా ఎంత నష్టపోయారో చూడండి. మూర్ఖంగా నిర్ణయాలు తీసుకున్నది చంద్రబాబు, అంతే మూర్ఖంగా ఆయనను సమర్థించే మీలాంటి వారి వల్లనే తెలుగు ప్రజలు బాగా నష్టపోయారు. అమరావతి ఎంపిక తప్పు, రైతులను మోసగించడం తప్పు, రైతులను బెదిరించడం తప్పు. ఇన్ని తప్పులు చేసటమే కాకుండా స్పెక్యులేటివ్ డబ్బుతో అమరావతి రాజధాని నిర్మాణం చేస్తానని చంద్రబాబు ప్రభుత్వం బుకాయించడం మరీ తప్పు. ఇలా బుకాయింపులు చేసేవారిని ఎప్పుడూ మీరు ఏ దశలోనూ విమర్శిస్తూ సంపాదకీయాలు రాసినట్లు లేదు, కనీసం అలాంటి సంపాదకీయాలు నా దృష్టికి రాలేదు. సింగపూర్ కన్సార్షియంకు చాలా గౌరవం ఉన్నట్లు వారు కూడా అయ్యర్ గారు రాశారు. ఆ కన్సార్షియంలో ఉన్న కంపెనీల గురించి చాలా విమర్శలు ఉన్నాయి. అసలు సింగపూర్ ప్రభుత్వమే ప్రపంచంలోని దొంగ డబ్బుకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారినట్లు ఇటీవల కాలంలో వార్తలు వస్తున్నాయి. ఇక్కడ కంపెనీలు ఆయా దేశాల అధినేతలతో నేరుగా సంబంధాలు పెట్టుకొని వారి బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే ప్రక్రియలో భాగస్వామిగా మారినట్లు ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించిన వార్తలు కూడా వస్తున్నాయి. ఇటువంటి అంశాలను ఎక్కడా ప్రస్తావించకుండా సింగపూర్ కన్సార్షియం చాలా గౌరవం ఉన్నట్లు అయ్యర్ గారు రాశారు. ఆ కన్సార్షియంలో ఉన్న కంపెనీల గురించి చాలా విమర్శలే ఉన్నాయి. అనేక దేశాల్లో ఈ కంపెనీల పనితీరు వివాదాస్పదమైంది. దేశంలో సృష్టించే మౌలిక సౌకర్యాలు ప్రజలకు ఉపయోగపడాలి. రైతుల నుంచి భూములు, గనుల నుంచి ఖనిజాలు కాజేయటానికి, ప్రజలను నిర్వాసితులను చేయటానికి మాత్రం కాదు, ఈ విషయాన్ని గమనించాలి. నియమాలకు విరుద్ధంగా 9 కోట్లతో కట్టిన ప్రజావేదిక కూల్చివేత గురించి కూడా సంపాదకీయంలో అయ్యర్ గారు ప్రస్తావించారు. సినిమా సెట్టింగ్ వేసి 9 కోట్లు కాజేయటాన్ని అయ్యవారు గుర్తించలేదు. పాత ప్రభుత్వం ఎన్నికల ముందు అస్మదీయులకు కేటాయించిన 50,000 కోట్ల ప్రాజెక్టుల సమీక్ష మాత్రమే జరుగుతోంది, అవి రద్దు కాలేదు.
చంద్రబాబు తన మానస పుత్రికలుగా చెప్పుకున్న అనేక ప్రాజెక్టులు నిజానికి కాంగ్రెస్ వారే ప్రారంభించారు, కాంగ్రెస్ వారే పూర్తి చేశారు. అయ్యర్ వంటి మీడియా మిత్రులు మాత్రం బాబు మత్తులో ఉండి వాస్తవాలను వక్రీకరిస్తూ ఉంటారు, సంపాదకీయాలు రాస్తూ ఉంటారు. వారిని దేవుడే రక్షించాలి.